అందరికి హాయ్, అందరూ బాగున్నారా? చాలా మంది అయితే జాబ్ వీడియోస్ చాలా ఎక్కువ చేయమని అడుగుతున్నారు. ఈ వీడియో కూడా అయితే జాబ్ గురించే. ఇది కూడా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. మీరైతే వీడియో మిస్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, అప్పుడే నేను చెప్పేదంతా మీకు అర్థమవుతుంది. దాని తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. మీరైతే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని చూడండి. ఆ వీడియోస్ అన్ని మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే కంటిన్యూస్గా అయితే మీ సపోర్ట్ ఇలాగే ఇవ్వండి. అలాగే ఎవరైనా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ అలాగే కొత్త జాబ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసి మీకు షేర్ చేయడానికి అయితే పాజిబిలిటీ అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే ఈ వీడియో కూడా అయితే చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో. అలాగే చాలా మంది అడుగుతున్నారు కదా జాబ్ రిలేటెడ్ వీడియో, దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. జనరల్గా యూరోపియన్ కంట్రీస్లో ఎందుకు ఎక్కువ జాబ్స్ ఉన్నాయని ఎవరికైనా డౌట్ రావచ్చు. ఎందుకు నేను మీలాగా ఇక్కడికి రాకముందు నాకు ఆ డౌట్ అయితే ఉండేది. ఇప్పుడు నేనైతే ఇక్కడ జనాల్ని అలాగే ఇక్కడ ఉన్న జాబ్స్ని అన్నిటిని అయితే చూశాను కాబట్టి నాకు ఒక అవగాహన అయితే వచ్చింది. దాన్ని అయితే మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. యూరోప్లో అయితే చాలా కంట్రీస్ అయితే ఉన్నాయి మనకి. నెదర్లాండ్, జర్మనీ, బెల్జియం, అలాగే పోలాండ్, అలాగే స్వీడన్, స్విట్జర్లాండ్, ఇలా చాలా కంట్రీస్ అయితే మనకి చాలా లిస్ట్ అయితే వస్తుంది. ఈ అన్ని కంట్రీస్లో స్కిల్డ్ అలాగే అన్స్కిల్డ్ జాబ్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ జాబ్స్ ఉండడానికి గల కారణం ఏంటనేది ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే మనం తెలుసుకుందాము. నేనైతే ఈ నెదర్లాండ్స్ రాకముందు మీ అందరిలాగే ఇక్కడ ఎందుకు ఇన్ని ఎక్కువ జాబ్స్ ఉన్నాయి, అలాగే ఇంత ఎక్కువ శాలరీస్ ఇచ్చి, అలాగే ఇలాగా ఎక్కువ చాలా తక్కువ టైం పనిచేసినా ఇంత ఎక్కువ శాలరీ ఇస్తున్నప్పుడు ఇక్కడ వాళ్ళే ఆ జాబ్స్ అన్నీ చేసుకోవచ్చు కదా, వాళ్ళు ఎందుకు చేసుకోవట్లేదు, ఎందుకు ఇన్ని జాబ్స్ ఈ కంట్రీస్లో ఉంటున్నాయని నాకు అయితే ఒక డౌట్ అయితే వచ్చింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జాబ్స్ని చూశాను, అలాగే ఇక్కడ జనాలను చూశాను కాబట్టి నాకు ఒక ఐడియా అయితే వచ్చింది, అలాగే నాకు ఒక అవగాహన వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ని మీ అందరితో షేర్ చేద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మీరైతే వీడియోని మిస్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మనమైతే ఇప్పుడు ఈ యూరోపియన్ కంట్రీస్లో ఇన్ని ఎక్కువ జాబ్స్ ఉండడానికి కారణాలు ఏంటో వన్ బై వన్ అయితే తెలుసుకుందాం. యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా చాలా బాగా డెవలప్ అయినాయని మనందరికీ తెలుసు. దీనిలో ఎక్కువ జాబ్స్ ఉండడానికి ఫస్ట్ కారణం ఏంటంటే ఇక్కడ జనాభా అనేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న అన్ని జాబ్స్కి సరిపడా జనాలు అయితే దొరకట్లేదు. ఇదైతే ఫస్ట్ కారణము. అలాగే రెండో కారణం వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఉన్న జనాభాలో కూడా చాలామంది ఓల్డ్ పీపుల్ అయితే ఉన్నారు, అంటే సీనియర్ సిటిజన్స్ అయితే ఉన్నారు. అందరూ 60+ వాళ్ళు అయితే ఉన్నారు. ఈ 60+ వాళ్ళు అయితే వీళ్ళు ఎలాంటి జాబ్స్ అయితే చేయరు, వీళ్ళకి గవర్నమెంట్ పెన్షన్ అయితే ఇస్తుంది. ఇక్కడ ఏంటంటే 60 ఏళ్ళ తర్వాత ఏంటంటే వీళ్ళు రిటైర్మెంట్ అనేది తీసుకుంటారు. వీళ్ళు ఏంటంటే ఇక జాబ్స్ ఏమి చేయరు, గవర్నమెంట్ ఏంటంటే వీళ్ళకి పెన్షన్ అయితే ఇస్తుంది. ఇక్కడైతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు దాదాపుగా 90 ఇయర్స్, 80 ఇయర్స్ అలా బతుకుతూ ఉంటారు అన్నమాట. కొంతమంది మనకి కనిపిస్తూ ఉంటారు. వీళ్ళైతే ఎలాంటి జాబ్ చేయరు, యాక్చువల్గా వీళ్ళకి పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్తో అయితే వీళ్ళు వాళ్ళ లైఫ్ని అయితే గడుపుతూ ఉంటారు. అంటే ఇక్కడ యూత్ పాపులేషన్ అనేది సీనియర్ సిటిజన్ కంటే తక్కువగా ఉంది. తర్వాత వచ్చేసరికి మనకి యంగ్ జనరేషన్ పీపుల్ అనేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళే కదా ఎక్కువగా వర్క్ చేసి ఇన్కమ్ని జనరేట్ చేసేవాళ్ళు. ఆ యంగ్ పీపుల్ అనేవాళ్ళు చాలా తక్కువగా ఉంది యంగ్ పాపులేషన్ అనేది. తర్వాత మూడో కారణం వచ్చేసరికి ఇక్కడ యూత్ పాపులేషన్ కూడా అంతా వర్క్ చేయరు. అందరూ వారం రోజులు కంప్లీట్గా అయితే వర్క్ చేయరు. మన ఇండియాలో లాగా వారం రోజులు పనిచేసి ఆదివారం సెలవు తీసుకోవడం అనేది ఇక్కడ జరగదు. మనం ఇండియాలో అయితే 6 రోజులు పనిచేసి ఆదివారం సెలవు తీసుకుంటాము. ఇక్కడ వాళ్ళైతే అందరూ అయితే అలా పనిచేయరు. చాలా కొద్ది మంది మాత్రమే ఇలా 6 రోజులు పనిచేసి 6 రోజులు లేదా 5 రోజులు పనిచేసి 2 రోజులు లీవ్ తీసుకుంటారు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే వారానికి 4 రోజులు కానీ 3 రోజులు కానీ పనిచేసి మిగతా రోజులన్నీ ఏంటంటే వాళ్ళు సెలవు తీసుకుంటారు. అలాగే వాళ్ళకి నచ్చిన పనులన్నీ చేస్తారు. కొంతసేపు ఫ్యామిలీతో గడపడం, అలాగే ఫ్రెండ్స్తో గడపడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే కొత్త జాబ్స్ అనేవి అవసరం అవుతాయి. ఎందుకంటే వాళ్ళు చేసే పనిలోనే వాళ్ళు అన్ని రోజులు చేయట్లేదు కాబట్టి మిగతా రోజులు ఎవరో ఒకరు పనిచేయడానికి అయితే కావాలి. అలాగే ఇక్కడ చాలామంది శని ఆదివారాలు కూడా అయితే పనిచేయరు. ఆ వీకెండ్ జాబ్స్ కూడా అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా దీనివల్ల ఏంటంటే ఒకటి ఏంటంటే ఇక్కడ ఎక్కువగా సీనియర్ సిటిజన్స్, అలాగే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఉండడం వల్ల, అలాగే ఉన్న పాపులేషన్ అంతా వర్క్ చేయకపోవడం వల్ల ఇక్కడ ఏంటంటే కొత్త ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతుంది.
అలాంటి ఆపర్చునిటీస్ ఏంటంటే మనలాంటి వాళ్ళకి, అంటే మనం వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకునే వాళ్ళకైతే వాళ్ళకి ఒక ఆపర్చునిటీగా ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ మనకి స్కూల్ పిల్లలు కూడా, అంటే 10 ఇయర్స్ 11 ఇయర్స్ అలా ఉన్న వాళ్ళు కూడా అయితే కొంచెం పార్ట్ టైమ్గా అయితే చేస్తూ ఉంటారు. అలాగే వీకెండ్ ఎప్పుడైతే ఖాళీ ఉంటుందో అప్పుడు వెళ్ళే వాళ్ళు కూడా అయితే వర్క్ చేస్తూ ఉంటారు, అది కూడా అయితే జరుగుతూ ఉంటుంది. స్టూడెంట్స్ ఎక్కువగా ఇలాంటి వీకెండ్ జాబ్స్ని అయితే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు వీక్ డేస్లో చదువుకోవచ్చు, అలాగే వీకెండ్ ఇలాగా వర్క్ కూడా చేసుకోవచ్చు అని ఎక్కువ మంది స్టూడెంట్స్ అయితే ఇలా ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ 10 ఇయర్స్ 11 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అయితే వర్కింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. వీళ్ళు 3 అవర్స్ 4 అవర్స్ పర్ డే అలా వర్క్ చేస్తూ ఉంటారనమాట. ఇలా ఇంతమంది వర్క్ చేస్తున్నా కానీ ఇంకా స్టిల్ ఏంటంటే కొన్ని పొజిషన్స్ అనేవి ఖాళీగా ఉంటాయి. ఇది రెండిట్లయితే ఉంటాయి, ఏంటంటే స్కిల్డ్ అలాగే అన్స్కిల్డ్ ప్లేసెస్లో రెండిట్లయితే ఈ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అందుకే మనం ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ అలాగే చాలా జాబ్స్ అనేవి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఈవెన్ వీళ్ళందరూ పనిచేసినా కానీ స్టిల్ ఇక్కడ అయితే చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. ఆ జాబ్స్ చేయడానికి అయితే చాలా మంది ఎంప్లాయ్ అయితే కావాలి. అలాగే ఇంకా కొన్ని జాబ్స్ అయితే ఉంటాయి, అవి అయితే నైట్ షిఫ్ట్లో చేయాలి. ఇక్కడ వాళ్ళైతే అసలు నైట్ షిఫ్ట్ చేయడానికి అస్సలు ఇష్టపడరు. ఏంటంటే కొన్ని ఫ్యాక్టరీల్లో క్లీనింగ్ నైట్ చేస్తారు, అలాగే ఫుడ్ ఫ్యాక్టరీస్, అలాగే చికెన్ ఫ్యాక్టరీస్ ఇలా ఉంటాయి, చీజ్ ఫ్యాక్టరీస్, వీటి క్లీనింగ్ కానీ లేకపోతే వీటిని ఆపరేషనల్ వర్క్ అనేది నైట్ చేస్తూ ఉంటారు. అలాంటి జాబ్స్ కూడా అయితే ఇక్కడ వాళ్ళు అస్సలు అయితే ప్రిఫర్ చేయరు. దీనివల్ల ఏంటంటే చాలా కొత్త ఆపర్చునిటీస్ అలాగే కొన్ని కొత్త జాబ్స్ అయితే వేరే కంట్రీస్ వాళ్ళకైతే అవకాశాలు వస్తూ ఉంటాయి. వీటన్నిటి వల్ల యూరోపియన్ కంట్రీస్లో చాలా ఆపర్చునిటీస్, కొత్త జాబ్స్ అయితే క్రియేట్ అవుతూ ఉన్నాయి. అలాగే వేరే కంట్రీస్ వాళ్ళు, అంటే ఇండియా ఒక్కటే కాదు, ఇక్కడైతే వేరే వేరే దేశాల వాళ్ళు అయితే ఈ వర్క్లు అయితే చేస్తూ ఉంటారు. మనం ఇక్కడైతే ఆఫ్రికా వాళ్ళని చూడొచ్చు, అలాగే చైనా వాళ్ళని చూడొచ్చు, శ్రీలంక నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే వీళ్ళైతే కొంతకాలం ఇక్కడ ఉండి మళ్ళీ వాళ్ళ కంట్రీస్కి వెళ్ళిపోవడం కూడా అయితే జరుగుతుంది. కాబట్టి ఇలాగా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు వేరే వేరే కంట్రీస్ వాళ్ళైతే ఇక్కడికి వచ్చి ఇక్కడ జాబ్స్ చేసుకొని వాళ్ళు సెటిల్ అవ్వడము, అలాగే వాళ్ళ కంట్రీకి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా ఈ జాబ్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఈ కంట్రీకి కూడా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే వీళ్ళకైతే కొత్త ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. అలాగే మన కంట్రీకి కూడా అయితే యూజ్ అవుతుంది, ఎందుకంటే మనకు కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఇలా రెండు కంట్రీస్కి అయితే యూస్ఫుల్ అయితే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయీస్ లేకపోతే ఆ పనులన్నీ ఆగిపోతాయి, దానివల్ల ఏంటంటే వీళ్ళకే నష్టం, కంపెనీలకే నష్టం. ఎందుకంటే వీళ్ళ కంపెనీలకు కానీ వాళ్ళ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక షాపింగ్ మాల్ తీసుకున్నాను, వాళ్ళు కొత్త షాపింగ్ మాల్ పెట్టాలంటే కొత్త ఎంప్లాయీ లేరు అనుకోండి, వాళ్ళ బిజినెస్ అంతా ఆగిపోతుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి నష్టం వస్తుంది. కాబట్టి వాళ్ళకి నష్టం రాకుండా ఉండడం కోసం కొంత జనాలను అయితే వేరే వేరే కంట్రీస్ నుంచి అయితే తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీస్ని మనం కూడా ఏంటంటే యూస్ చేసుకుని, మనం మంచిగా యూస్ చేసుకొని మనం కూడా అయితే డెవలప్ అవ్వచ్చు. అలాగే మన కంట్రీకి కూడా అయితే సపోర్ట్ అవుతుంది, ఎందుకంటే మన ఇన్కమ్ పెరిగిందంటే ఆటోమేటిక్గా మన కంట్రీ ఇన్కమ్ కూడా అయితే పెరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ జాబ్స్ని ప్రాపర్గా యూస్ చేసుకుంటారో వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఎవరైతే వేరే దేశాల్లో జాబ్స్ చూస్తారో వాళ్ళైతే ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకొని అలాగే ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యి మళ్ళీ వాళ్ళ కంట్రీకి అయితే వెళ్ళిపోవచ్చు, వాళ్ళ డెవలప్మెంట్కి కూడా అయితే ఇది యూజ్ అవుతుంది. అసలు నెదర్లాండ్స్లో అలాగే యూరోపియన్ కంట్రీస్లో ఇన్ని జాబ్స్ ఎందుకు ఉన్నాయి, అలాగే ఇక్కడ వాళ్ళు ఎందుకు చేయట్లేదు, ఇంత ఎక్కువ డబ్బులు ఇచ్చినా కానీ అని తెలియజేయడం కోసం ఈ వీడియో చేశాను మీకు. వీడియో మీకు చాలా బాగా యూజ్ అయింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి, అలాగే మీ సపోర్ట్ అయితే నా ఛానల్ కంటిన్యూస్గా ఉండాలి, అప్పుడే నేనైతే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది. మీరు మర్చిపోకుండా అయితే నా ఛానల్ సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.